ఏసీటీ న్యూస్ కు స్వాగతం. నేను సీతారాం. ఈ రోజు వార్తల ముఖ్య అంశాలు. విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై అమర్యాదగా ప్రవర్తించినందునే లక్ష్మీ అపర్ణపై కేసు. ఏసీపీ హర్షిత చంద్ర వెల్లడి. సింహగిరిపై అప్పన్న ఆర్జిత సేవ. కరోనా నిబంధనలకు అనుగుణంగా పూజలు. చెత్తను తొలగించండి. మద్దిలపాలెం బజారు వాసుల విజ్ఞప్తి. స్టీల్ ప్లాంట్కు స్వంత గనులు కేటాయించాలి. ఉక్కు దీక్షలో కార్మిక నేతల డిమాండ్. జిల్లాపై కరోనా కనికరం. నిలకడగా కేసులు నమోదు. ఇక వార్తల్లోని వివరాలకు వెళ్దాం. విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై దుర్భాషలాడుతూ అమర్యాదగా ప్రవర్తించినందువల్లే ప్రైవేట్ ఆసుపత్రి ఉద్యోగిని లక్ష్మీ అపర్ణపై కేసులు నమోదు చేయాల్సి వచ్చిందని తూర్పు ఏసీపీ హర్షిత చంద్ర తెలిపారు. ఈ మేరకు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో మహిళా కానిస్టేబుల్ రామలక్ష్మి, హోంగార్డు గంగారత్నాలతో కలిసి ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు. సబ్ ఇన్స్పెక్టర్తో పాటు పోలీసు సిబ్బందిపై దుర్భాషలాడుతూ దురుసుగా ప్రవర్తించి విధులకు ఆటంకం కలిగించిన కారణంగా ప్రైవేట్ ఆసుపత్రి ఉద్యోగిని లక్ష్మీ అపర్ణపై చర్యలు తీసుకోవాల్సి వచ్చిందని తూర్పు ఏసీపీ హర్షిత చంద్ర తెలిపారు. శనివారం సాయంత్రం రామటాకీస్ కోడలి వద్ద లక్ష్మీ అపర్ణకు పోలీసులకు మధ్య వివాదం జరిగిన విషయం తెలిసిందే. దీంతో యువతిపై కేసు నమోదు చేయడానికి దారితీసిన అంశాలను త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏసీపీ హర్షిత చంద్ర వెల్లడించారు. ఈ ఘటనపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని హర్షిత స్పష్టం చేశారు. పబ్లిక్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే పోలీస్ వదిలేసేయండి, ఆ లేడీని వదిలేసేయండి. ఇది పోలీస్ వర్సెస్ ఆ లేడీ కాకుండా అక్కడ పబ్లిక్ ఒపీనియన్ కూడా చూడండి. ఒక వీడియోలో క్లియర్గా పబ్లిక్కే అన్నారు, అమ్మ మేము అబ్జర్వ్ చేస్తున్నాం, నువ్వు ఏజ్ ఎంత, నువ్వు ఎడ్యుకేటెడే కదా, ఎందుకు అలా మాట్లాడుతున్నావు, సింగులర్గా మాట్లాడుతున్నావు, వయసులో పెద్ద ఈమెన్ సింగులర్గా మాట్లాడారు, ఎస్ఐ గారిని సింగులర్గా మాట్లాడారు. మా డిపార్ట్మెంట్లో అండి హైరార్కీ ఎంత ఉన్నా కూడా మా సబార్డినేట్స్లో కూడా మేము ఎంతో గౌరవంగా గారు రండమ్మ వెళ్ళండమ్మ అలా మర్యాదపూర్వకంగా మేము ఇది చేస్తాం. అలాంటిది మా స్టాఫ్కి ఒక లేడీ వచ్చి అలా సింగులర్గా తిట్టడం అన్నది మా అందరికీ బాగా బాధ కలిగించింది ఆ విషయం అన్నది. అక్కడ ఎప్పుడైతే ఆ అమ్మాయి అలా ఆర్గ్యూ చేయడం మొదలుపెట్టిందో, మా డ్యూటీస్కి అబ్స్ట్రక్ట్ చేయడం మొదలైందో, మేము స్పాట్లోనే మా స్టాఫ్ డిసైడ్ అయ్యి ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి వాళ్ళని అక్కడ నుంచి పికప్ చేయాలని చూశారు. అండ్ త్రీ టౌన్ లిమిట్స్లోనే ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ చేశామండి. క్రైమ్ నంబర్ 356/2021 అండర్ సెక్షన్ 332, 353, 188, 269, 270 రెడ్ విత్ 34 ఐపీసీ అండ్ సెక్షన్ 51B ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ కింద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది. రిజిస్టర్ చేసి వాళ్ళని స్టేషన్కి తెచ్చి వాళ్ళకి 41A నోటీస్ సర్వ్ చేసి వాళ్ళని విడిచిపెట్టడం జరిగిందండి. వాళ్ళని అంతా విడిచిపెట్టినప్పటికి కూడా చాలామంది నాకు కాల్స్ కూడా చేశారు, ఏంటి అమ్మాయిని అరెస్ట్ చేశారంట, నైట్ అంతా స్టేషన్లో పెట్టుకున్నారంట అని. ఆ విషయంగా కూడా నేను క్లియర్గా క్లారిటీ ఇస్తున్నానండి. నిన్న బై 9:15 ఆ అమ్మాయి స్టేషన్కి వచ్చి 41A నోటీస్ సర్వ్ చేసిన తర్వాత ఆమె తిరిగి వెళ్ళిపోయిందండి. ఏకాదశి పర్వదినం సందర్భంగా సింహగిరిపై అప్పన్న స్వామివారి ఆర్జిత సేవ విశేషంగా జరిగింది. ఆన్లైన్ ద్వారా 5 భక్తులు నగదు చెల్లించి ఈ సేవను స్వామివారికి జరిపించారు. సింహాద్రినాథుడు శ్రీ వరహాలక్ష్మి నృసింహ స్వామివారికి భక్తులు స్వర్ణ తులసిదళ అర్చనను విశేషంగా నిర్వహించారు. ఆన్లైన్ ద్వారా నగదు చెల్లించిన 5 భక్తులు స్వామివారికి ఈ సేవను జరిపించారు. అర్చకుల ఆలయ కళ్యాణ మండపంలో స్వామివారి ఉత్సవ మూర్తులు గోవిందరాజస్వామిని, శ్రీదేవి, భూదేవిని వేయించింపజేసి విశ్వక్షేణ పూజ, పుణ్యాహవచనం నిర్వహించారు. అనంతరం 108 స్వర్ణ తులసి దళాలతో అష్టోత్తర శతనామావళి పఠిస్తూ స్వామికి అర్చన చేసి విశేషంగా హారతులు సమర్పించారు. ఈ పూజనంతా వీక్షించేందుకు సింహాచల దేవస్థానం అధికారులు యూట్యూబ్ ద్వారా ఏర్పాట్లు చేశారు. మంగళం ఏషాం హృదిస్తో భగవాన్ మంగళాయతనం వరే వినారాయణ నమోస్తుతే. అందరూ సింహాద్రో సిద్ధవాదక్షిణి. మర్రిపాలెం మెయిన్ రోడ్డు బజారు చాలా రద్దీగా ఉండే ప్రదేశం అది. వ్యాపారులు, కొనుగోలుదారులు, విధులకు హాజరయ్యే వివిధ రకాల ఉద్యోగులు, కార్మికులతో ఆ ప్రాంతం నిత్యం రద్దీగా ఉంటుంది. అయితే కొద్ది రోజులుగా మార్కెట్ సమీప డస్ట్బిన్లను
జీబీఎంసీ పరిశుద్ధి సిబ్బంది పరిశుభ్రం చేయడం లేదు. దీని ఫలితంగా ముక్కుపొట్టలు అదే దుర్వాసనతో ఇబ్బంది పడుతున్నట్లు స్థానికులు వాపోతున్నారు. జిల్లాతో పాటు నగరంలోనూ కరోనా సెకండ్ వేవ్ ఉధృతి కొనసాగుతోంది. వైరస్ కట్టడికి వైద్య ఆరోగ్య శాఖతో పాటు జీవీఎంసీ కూడా పలు చర్యలు చేపడుతోంది. పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కూడా కల్పిస్తున్నారు. ప్రభుత్వం పాక్షిక కర్ఫ్యూను అమలు చేస్తోంది. మధ్యాహ్నం 12 గంటల తర్వాత అత్యవసరమైతే తప్ప ప్రజలకు బయటకు రావద్దని ఆంక్షలు కూడా విధించింది. మాస్కులు ధరించాలని, సామాజిక దూరం, వ్యక్తిగత పరిసరాల పరిశుభ్రత పాటించాలని పదే పదే అధికారులు ప్రచారం చేస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. వైరస్ కలిగిస్తున్న నష్టాన్ని, అలాగే ప్రజల తాలూకా కరోనా కట్టడికి సాధ్యమైన మేరకు అన్ని జాగ్రత్తలు పాటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాన రహదారుల్లో, ముఖ్యంగా మార్కెట్ల ప్రాంతాల్లో చెత్త నిల్వ ఉండకుండా జీవీఎంసీ ప్రజారోగ్య విభాగం తగిన చర్యలు చేపట్టాలి. అయితే మర్రిపాలెం మెయిన్ రోడ్డు మార్కెట్ ప్రాంతంలో కొద్ది రోజులుగా డస్ట్బిన్లను పారిశుద్ధ్య సిబ్బంది పరిశుభ్రం చేయడం లేదు. దీంతో నిత్యం రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో డస్ట్బిన్ల నుండి వచ్చే దుర్వాసనతో స్థానికులు చాలా అవస్థలు పడుతున్నారు. అనారోగ్యం బారిన పడుతున్నట్లు కూడా వాపోతున్నారు. చెత్తను తొలగించకపోవడంపై పారిశుద్ధ్య సిబ్బంది పలు రకాల కారణాలు చెబుతున్నారు. వారు ఏసీటీ న్యూస్కి ఆయా వివరాలను వెల్లడించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు జోక్యం చేసుకుని చెత్త కుండీలను పరిశుభ్రం చేయించి చెత్తను తరలించడం ద్వారా దుర్వాసన నుంచి విముక్తి కలిగించాలని కోరుతున్నారు. వారం 10 రోజుల నుంచి ఇలాగే డిస్టర్బెన్స్ ఉందండి. మెయిన్ హైడ్రాలిక్ వ్యాన్ వచ్చిన తర్వాత ఆ డొక్కులు ఎత్తాలి. ఇది ఐరన్ డొక్కులు, ఎవరు మనుషులు ఎత్తలేరు దాన్ని. ఆ బయట ఉన్న చెత్తను ఎత్తుకెళ్ళిపోతే తట్టి మీద కాలువలు పడేస్తున్నారు. కాలువలు నిండిపోతున్నాయి, కాలువలు జామ అయిపోతున్నాయి. 15 రోజుల కోసం వచ్చి దిమ్మలన్నీ తీసి రోడ్డు మీద పడేసి చెత్త అంతా అటు మీద పడేస్తున్నారు. మళ్ళీ 3 రోజులు పోయిన తర్వాత చెత్త ఎత్తున్నారు. అంతరం పబ్లిక్ అండ్ మై సెల్ఫ్ మై షాప్ అండ్ ఆల్సో సఫరింగ్ ఫర్ మోర్ ఫర్ దిస్ చెత్త. వాళ్ళు ఏం అనడం లేదు, మాకు డబ్బులు ఇవ్వటం లేదు, మేము ఎత్తడం లేదు అంటున్నారు. అదే మాట ఒకడు అన్నాడు, నేను అందరిని అడగలేను కదా. కరోనా టైం అవ్వచ్చు, ఏ టైం అవ్వచ్చు, ఆ వర్క్ చేయించే బాధ్యత మున్సిపాలిటీది. దట్ ఈస్ ద గవర్నమెంట్ ఆర్డర్. మరి వాళ్ళు పాటించలేదో వీళ్ళు చేయించడం లేదో తెలీదు. సూపర్వైజర్లు 5 ఉన్నారు ఓన్లీ మరిపాలెంలో. ఆ సూపర్వైజర్లు ఎక్కడ ఉన్నారో తెలీదు, శానిటరీ ఇన్స్పెక్టర్ ఎక్కడ ఉన్నారో తెలియదు, వర్కర్లు ఎక్కడ ఉన్నారో తెలియదు. యూనిఫామ్ వేసుకుని ఎవడు రారు. ఎవరో వస్తారో 2 తట్లు ఎత్తుకొని వెళ్ళిపోతాడు, దులుపుకొని వెళ్ళిపోతారు, తట్టి మీద అక్కడ వదిలేస్తారు. ఈ కాలం అందులో పడేస్తున్నారు చెత్త రాత్రులు వచ్చి పబ్లిక్. చూడండి అక్కడ ఎంత కన్నం ఉందో, ఆ కన్నం తీశారు ఫోటో, అందులో పడేస్తున్నారు. ఇంక సవాలు పడతారేమో కరోనా సవాలు, అది కూడా భయం వేస్తుంది మాకు. మా అనారోగ్యం పాలైపోయి ఇక్కడ ఏడుస్తున్నాం. ప్రతి సంవత్సరానికి 365 రోజుల్లోని 30 రోజులు నీట్ అండ్ క్లీన్ ఇక్కడ ఉండదు. 330 రోజులు కచ్చడే ఉంటుంది. ఒకసారి వచ్చింది హైడ్రాలిక్ వ్యాన్ ఎత్తింది, అక్కడి నుంచి మరి రాలేదు. అయితే డైలీ వ్యాన్ వచ్చి ఎత్తున్నాడు. ఏవి మామూలు లారీ, ఆ ఇద్దరు మనుషులు దిగుతున్నారు, ఏవో ఎత్తున్నారు. కానీ ఆ తొట్టిలో ఉంది మట్టు తీసుకెళ్ళటం లేదు. ఆ తొట్టి నిండిపోతుంది, బయట వెళ్ళిపోతుంది, అది చూడండి ఎలాగుందో. మరి ఈ సమస్యకు పరిష్కారం ఎవరు ఎలా తీరుస్తారనేది మీ మీడియా వాళ్ళు చెప్పాలి. కామన్ పన్ను కట్టించుకోవడం, ట్యాక్స్ కట్టించుకోవడం అనేది ఇంకా సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, మున్సిపాలిటీ అంటే అందరూ కట్టించుకుంటారు. జిఎస్టీ కట్టించుకుంటారు, ఇవతలో ఇంటి పన్ను కట్టించుకోండి, ట్రేడ్ ట్యాక్స్ కట్టించుకుంటున్నారు. ట్రేడ్ ట్యాక్స్ మీన్స్ ప్రతి షాప్ వాడు షాప్ ముందు గవర్నమెంట్ జాగాను వాడుకుంటున్నందుకు ట్రేడ్ ట్యాక్స్, ట్రేడ్ లైసెన్స్ అని ఉంటుంది. ఆ లైసెన్స్ మేము కడుతున్నాం, అది మా మా షాప్ ముందు నీట్ అండ్ క్లీన్ ఉండడానికి, అది కూడా చేయటం లేదు. మరిపాలెం మార్కెట్ మెయిన్ రోడ్ దగ్గర అండి. ఇక్కడ చెత్త కనీసం 6 రోజుల నుండి ఇక్కడ ఇలాగే ఉన్నది. అసలు కనీసం ప్రజెంట్ ఇప్పటికి కోవిడ్ కేసులు అయి పెరిగిపోయి జనాలు నానా విధంగా బాధపడుతున్నారు. దాంతోపాటు ఈ పారిశ్రామిక ఇది కూడా వీళ్ళు చెత్తది తీయటం లేదు, చాలా దారుణంగా ఉన్నది. ఇలాగైతే ప్రజలందరూ కూడా ఆరోగ్యం కోసం చూసుకుంటే ఇలాంటి అంటువ్యాధులు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయండి చాలా ఎక్కువ. దీన్ని స్పందించి జీవీఎంసీ వారు కొద్దిగా శ్రద్ధ తీసుకుని వేగంగా ఈ చెత్తనది తీయించేస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నామండి.
ఇది కనీసం వారం రోజులు పైన ఉండి ఉన్నదండి తీయటం లేదు చాలా చాలా స్మెల్ వచ్చేస్తుందండి రోడ్డు మీద వెళ్ళడానికి ఆటలు కూడా చాలా దారుణంగా ఉన్నదండి ఇది ఒకటే కాదు ఇక్కడ దగ్గరలో ఇక్కడ దగ్గరలో ఉండి మీరు చూడొచ్చు మొత్తం ఈ లైన్ అంతా అన్నీ అలాగే ఉన్నాయండి తెల్లవారు లేస్తే మార్కెట్ వ్యాపారం చిన్న చిన్న వ్యాపారం చేసుకున్న వాళ్ళు కూడా వస్తుంటారండి చాలా మంది ప్రజలు కూడా ఇటు అటు నడుస్తూ ఉంటారండి దానివల్ల ఇప్పటికే చాలా ప్రజలు ఎటువంటి ఇబ్బంది పడుతున్నారు ఇలాంటి తీయకుంటా ఏ రోజుకు ఆ రోజు తీయకుంటుంటే ఇంకా అంటువ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయండి దాన్ని దృష్టిలో పెట్టుకొని జీఎంసీ వారు కొద్దిగా శ్రద్ధ తీసుకొని దీన్ని తీస్తారని కోరుతున్నామండి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద విశాఖ అఖిల పక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 67వ రోజు కొనసాగాయి. ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ రీజనల్ సెక్రటరీ ఎంసీహెచ్ అప్పుడు ఈ శిబిరానికి సంఘీభావం తెలిపారు. మన మిశ్రమ ఆర్థిక వ్యవస్థకు గుండెకాయ లాంటి ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ బలోపేతానికి నరేంద్ర మోడీ సర్కారు పటిష్టవంతమైన చర్యలు చేపట్టాలని ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ రీజనల్ సెక్రటరీ ఎంసీహెచ్ అప్పుడు దీక్ష శిబిరానికి సంఘీభావం తెలుపుతూ మాట్లాడారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద విశాఖ అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 67వ రోజు కొనసాగాయి. ఈ దీక్షల్లో పాల్గొన్న అప్పుడు మాట్లాడుతూ దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా నిలిచే ప్రభుత్వ రంగ సంస్థల బలోపేతానికి నరేంద్ర మోడీ సర్కారు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని స్వంత గనులు కేటాయించి పరిశ్రమను బలోపేతం చేయాలని డిమాండ్ చేశారు. నా పేరు ఎంసీ చప్పుడు ఏపీఎస్ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ విశాఖ రీజనల్ సెక్రటరీని. ఈరోజు ఈ రిలే నిరాహార దీక్షల్లో మా వంతు ఒక భాగంగా మేము ఈ రిలే నిరాహార దీక్షల్లో కూర్చోవాలనుకున్నాము. ఎందుకంటే 67వ రోజుకు చేరింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మా భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలని అన్నిటినీ కూడా ప్రైవేటైజ్ చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నారు. దాంట్లో భాగంగా ప్రప్రథంగా విశాఖ స్టీల్ ప్లాంట్ని నుంచి మొదలెట్టి విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటైజ్ చేయడానికి ఒక పునాదిగా తీసుకొని దీన్ని ప్రారంభం నుంచే స్టార్ట్ చేస్తే దీన్నే ఆదిగా చూసి దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ప్రైవేట్ చేయాలని చెప్పేసి అని నిర్ణయంతో ఇది సాగుతుంది. అయితే ఈ ఉద్యమం ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా ప్రభుత్వ రంగంలో ఉండాలి, ప్రభుత్వ రంగంలో ఉంటేనే దేశం తాలూకా ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉంటాయని చెప్పేసి అని ఒక నిర్ణయం తీసుకొని అఖిల పక్ష ప్రజా సంఘాలు అన్నీ కలిపి ఈ ఇండియన్ దీక్ష అనేది చేయటం జరుగుతుంది. దాంట్లో భాగంగా మేము ఆర్టీసీ నుంచి కూడా రెండు విడతలుగా ఈ రిలే నిరాధ్యక్షలో పాల్గొనటమనే జరిగింది. అయితే ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నందువల్లే ఈరోజు విశాఖ నగరం చిన్న పట్టణంగా ఉన్నటువంటి విశాఖపట్నం ఒక పెద్ద నగరంగా విశాలమైనటువంటి విశాఖ నగరంగా అభివృద్ధి చెందింది. ఈరోజు స్టీల్ ప్లాంట్ ఉన్నందువల్ల స్టీల్ ప్లాంట్ సరండినటువంటి గాజువాక ఆ ఏరియాలో జీడిపి చూస్తే భారతదేశంలో నెంబర్ వన్ పొజిషన్లో ఉన్నది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి మనం ఈ సెంటర్ పాయింట్లో ఉన్నటువంటి సగటు రేటు మానవ తాలూకా అభివృద్ధి సగటు రేటు చూస్తే ఇక్కడికి వచ్చినప్పటికీ చాలా తక్కువగా ఉంది. అంటే పబ్లిక్ రంగంలో ఉన్నటువంటి సంస్థలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ అభివృద్ధి అనేది పూర్తిగా మనకు కనిపిస్తుందని చెప్పేసి ఈరోజు తెలుస్తా ఉంది. జిల్లాపై కరోనా కనికరిస్తోంది. కేసులు నమోదులో కాస్త స్పీడ్ తగ్గించింది, నిలకడగా కొనసాగుతోంది. మహమ్మారి శాంతిస్తుండటంతో ప్రజలు కాస్త ఊరట చెందుతున్నారు, అధికారులు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఆదివారం 700 కొత్త కేసులు నమోదయ్యాయి. జిల్లాలో కరోనా ఉధృతి క్రమేపీ తగ్గుతోంది. కొద్ది రోజులుగా కేసులు కూడా తగ్గుముఖం పడుతున్నాయి. దీంతో ప్రజలు కాస్త ఊరట పొందుతున్నారు, అధికారులు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఆదివారం 700 కొత్త కేసులు నమోదయ్యాయి. వీటితో జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 1,42,354 చేరింది. ఇదిలా ఉండగా వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ రికవరీ అయిన వారి సంఖ్య 1,32,477 మందిగా చేరింది. కాగా చికిత్స పొందుతూ మరో 5 మరణించారు. వీటితో మరణాల సంఖ్య 944 చేరింది. 8,933 మంది ప్రభుత్వ, ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రులు ఇళ్లలో ఉండి చికిత్స పొందుతున్నారు. వైరస్ ఉధృతి కొనసాగుతున్నందున ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
పారిశుద్ధ్య కార్మికుల సమస్యల పరిష్కారం కోసం జీవీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్ల యూనియన్ జీవీఎంసీ గాంధీ పార్క్లో నిరసన కార్యక్రమం చేపట్టింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పారిశుద్ధ్య కార్మికులకు ఇచ్చిన ఎన్నికల హామీలను నెరవేర్చాలని, సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని, అర్హులైన వారిని క్రమబద్ధీకరించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ టి నోకరాజు మాట్లాడారు. పారిశుద్ధ్య కార్మికుల డిమాండ్ల సాధనకై ఈ నెల 14, 15వ తేదీల్లో సమ్మె చేయనున్నట్లు చెప్పారు. ఈ మేరకు నగర మేయర్కు, కమిషనర్, అలాగే మున్సిపల్ శాఖ మంత్రులకు సమ్మె నోటీసులు అందించినట్లు చెప్పారు. ప్రెసిడెంట్, రాష్ట్ర వ్యాప్తంగా ఉండే మున్సిపల్ కార్మికులందరూ కూడా రేపు 14, 15వ తేదీల్లో సమ్మెకి వెళ్తున్నాం. మా ప్రధాన డిమాండ్లు 60 సంవత్సరాలు దాటిన కార్మికులు, అలాగే ఎవరైతే డెత్తో చనిపోయినారో చనిపోయిన కార్మికులు, అలాగే అనారోగ్యం పాలైన కార్మికులు వాళ్ళ స్థానంలో వాళ్ళ పిల్లలు ఎన్న పనిలో తీసుకోవాలని చెప్పని, అలాగే మాకు బకాయి ఉన్న 6 నెలలు మాకు బకాయి ఉన్న 5 నెలల ఎల్తలవెన్సు ఎండ ఇవ్వాలని చెప్పని, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీ ప్రకారంగా మమ్మల్ని అందరినీ కూడా పర్మిట్ చేయాలి, అలాగే సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పని ఈ డిమాండ్లపై మేము రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెకి వెళ్దలుచుకున్నాము. ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఆప్కోస్ తీసుకొచ్చింది. ఆప్కోస్ తీసుకొచ్చిన తర్వాత మా బతుకులన్నీ కూడా ఈరోజు పెనవ నిండి పొయ్యిలో పడినట్టు పరిస్థితి ఏర్పడింది. మా పిఎఫ్ఈఎస్ఐ కూడా మా అకౌంట్లోకి జమ చేయలేదు. మా హెల్త్ అలవెన్స్ కూడా అప్పటి నుంచి బకాయి ఉండిపోయింది. కాబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి మా యొక్క డిమాండ్లు పరిష్కారం చేయాలని, లేని ఏళ్ళ మాత్రం రేపు పద్నాలుగు పదిహేనో తారీఖు నాడు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులందరూ కూడా సమ్మెలోకి వెళ్ళదలుచుకున్నాము. కాబట్టి ఈ సమ్మెలోకి వెళ్తే ప్రజలకు అందరికీ కూడా అనారోగ్యం పాలైతే దానికి రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి బాధ్యత అని చెప్పని మేము తెలియజేస్తున్నాము. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా సరే మా డిమాండ్లపై స్పందించి వెంటనే డిమాండ్లు పరిష్కారం చేయాలని చెప్పని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లీజు గడువు పూర్తయిందని గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ అధికారులు ఉషోదయ జంక్షన్ సమీపంలోని హిడెన్ స్పోర్ట్స్ మానసిక దివ్యాంగుల ప్రత్యేక పాఠశాలలో కొన్ని నిర్మాణాలను కూల్చేశారు. దీనిపై స్కూల్ నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎలాంటి ముందస్తు నోటీసులు జారీ చేయకుండా ఈ నిర్మాణాలను కూల్చివేశారని సంస్థ నిర్వాహకులు సురేష్, విజయలు ఆరోపించారు. ఇక్కడే ఈ పాఠశాలను కొనసాగించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. నా పేరు విజయ అండి. నేను ఇక్కడ 9 ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నానండి. ఈ స్కూల్లో సారు స్కూల్ పెట్టి 14 ఇయర్స్ అయినా సరే ఆయన ఉచితంగా పిల్లలకి లంచ్, నెక్స్ట్ ఏంటి పిల్లలకి యూనిఫామ్స్, బుక్స్ అన్నీ ప్రొవైడ్ చేస్తున్నారండి. అంతేకాకుండా అండి, ఈ కరోనా 2 ఇయర్స్ నుంచి స్టాఫ్తో పాటు పిల్లలకు కూడా ఇంటి గడప గడపకి వెళ్ళి వాళ్ళకి రేషన్ కూడా అందజేసి వాళ్ళ మంచి చెడ్డలన్నీ చూసుకొని వస్తున్నారండి. ఎంతోమంది పేద ప్రజలు, అనాథ పిల్లలు, తల్లిదండ్రులని పిల్లల్ని కూడా ఆయన ఆదరిస్తున్నారండి. అలాంటి ఆయన్ని బయటకు ఎందుకు పెట్టారనేది మాకు రీజన్ కావాలండి. ఒక తప్పు పని చేసి బయట పెట్టినా పర్వాలేదండి. ఇంత మంచి మనిషి నాకు చాలా బాధపడుతున్నారండి. ఆ బాధ ఎందుకు పెట్టారు, పోనీ ఒక చెత్త పని మేము చేసాము అతను బాధ పెట్టారు అనడానికైనా ఒక కారణం ఉంటుంది. అసలు అతన్ని అనాల్సిన అవసరం ఏమొచ్చిందండి? ఒక నోటీస్ లేకుంటే, ఏం లేకుండా సాటర్డే మనకి ఏం లేకుండా వాళ్ళేమో ఇలా బయటను పెట్టారండి. అది ఎంతవరకు కరెక్ట్ అని ఒక్క మాట ఆలోచిస్తే చాలండి. చాలి ఇలాంటి పిల్లలకి, అనాథ పిల్లలకి, ఈ మానసిక వికలాంగులకి న్యాయం చేస్తే చాలండి. మాకు ఇంకెక్కడో ఎక్కడ అవసరం లేదండి. ఇంతకన్నా మాకు ఈ స్కూల్ తప్ప మాకు ఇంకెక్కడ అవసరం లేదండి. ఇంతకన్నా మంచిది ఏదైనా ఆలోచించడానికి ఇంకో ప్లేస్ కావాలంటున్నారు కదండి. ఇంతకన్నా మంచిది ఏమైనా ఉంది అంటే మీరు ఆలోచించండి. ఇక్కడ ప్లే గ్రౌండ్ పెట్టుకోవాలని అడిగారు లాస్ట్ 6 మంత్స్ బ్యాక్. అది ముఖ్యమా? పిల్లలు, మానసిక పిల్లలు వికలాంగులు ఉండడం ముఖ్యం? ఒక్కసారి ఆలోచిస్తే చాలండి. జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు కదండి, ఇలాంటి పిల్లలకు చేతనిచ్చి బయటికి తీసుకురండి అని. ఇలాంటి పిల్లలకు చేతనిచ్చి బయటికి తీసుకురండి అన్నారు కదండి, ఇలాంటి పిల్లల్ని బయట పెట్టమని అనలేదు కదండి. ఒక్కసారి ప్రభుత్వం ఆలోచించి మాకు న్యాయం చేస్తే చాలండి. అది మా స్కూల్ పేరు హిడెన్ స్ప్రౌట్స్. మా స్కూల్ ఫౌండర్ డైరెక్టర్ కండిపల్లి శ్రీనివాసరావు గారు, నా పేరు సురేష్ కుమార్, ఇక్కడ ఫ్యాకల్టీ. నిన్న మాకు ఎవరికీ నోటీస్ లేకుండా ఈ గవర్నమెంట్ బుల్డోజర్ను పంపించి మా స్కూల్ని పడగొట్టాలని చాలా వరకు ప్రయత్నించి వెనక భాగం అంతా పడగొట్టేశారు. కాలవేళ పడి ఎంత బతిమాలండి మా సార్ని లోపలికి ఈడ్చి, ఆయనకి ఆయన ఇష్టం వచ్చినట్టు వాడిని ఆయనతో బిహేవ్ చేసి లాస్ట్కి ఎంత అడిగినా సరే
అన్ని రూములు సీల్ చేసి గేట్ దగ్గర సీల్ చేసి వదిలేశారు మా ఈ 195 మంది పిల్లలు మా స్టాఫ్ మేము ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి ఏడ్ చేయాలి దయచేసి మీరు స్పందించి మా స్కూల్ మాకు ఇప్పిస్తే చాలా బాగుంటది లేదనుకో ఇది మా చాలా దూరంగా వెళ్తది ఈ గవర్నమెంట్ ఓటేసినందుకు ఓటేయించుకొని లాస్ట్ లోని ఇటువంటి పిల్లల్ని ఇంత బాధ పెట్టడం ఎంతవరకు సమంజసం ఒకసారి ఆలోచించుకోండి నేను పార్టిక్యులర్ గా నడవలేను అయినా ఈ పిల్లల కోసం తెల్లవారు వచ్చేసి పిల్లలతో ఉండి సాయంత్రం వెళ్తాను నా బాధ నాకు తెలుసు అటువంటి మానసిక వికలాంగుల బాధ ఒక ఇంట్లో ఒక పిల్లని కనే తల్లిదండ్రులు ఎంత శోభ కనిపిస్తున్నారో ఆ ఉసుర్లు మాత్రం ఖచ్చితంగా తగులుతాయి టోటల్ అందరం మొత్తం అన్ని ఫ్యాకల్టీ గారు 35 మంది సార్ అయితే మా స్కూల్లో ఆయా టీచర్ అని ఉండదు అందరూ కేర్ టేకర్స్ అది ఎంత డిగ్రీలు పీజీలు చేసినా అవసరం వస్తే పిల్లల్ని తీసి వాష్రూమ్ తీసుకెళ్ళి వాష్రూమ్ యాక్టివిటీస్ కూడా ఈ స్టాఫ్ అందరూ చేస్తారు అయితే దానికి పరిణామం ఈరోజు ఇది రోడ్డు మీద నిలబడడం మీ అందరూ ఆలోచించుకొని జగన్మోహన్ రెడ్డి గారు మీరు కూడా మీ దృష్టికి వస్తుంది ఆలోచించుకొని మా స్కూల్ మాకు ఇప్పించవలసిందే కోరుతున్నాం జీవీఎంసీ 55వ వార్డు ధర్మనగర్ శ్రీ లాల్ బహదూర్ శాస్త్రిజీ గ్రంథాలయం వీధిలో మూడు ఇళ్లలో దొంగలు చొరబడి డబ్బు బంగారం విలువైన వస్తువులు దోచుకుపోయారు దీంతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు మూడు ఇళ్లలో సుమారు 40,000 రూపాయల నగదు మూడు సెల్ ఫోన్లు బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్లు బాధితులు ఐదోపట్నం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు సబ్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ సంఘటనా స్థలానికి చేరుకొని క్లూస్ టీంతో పరిశీలన జరిపి వివరాలు సేకరించారు వీలైనంత త్వరగా నిందితులను పట్టుకుని పోయిన వస్తువులను బాధితులకు అప్పగిస్తామని ఎస్ఐ హామీ ఇచ్చారు ఇప్పుడు ధర్మనారం వచ్చి చాలా సంవత్సరాలు పెట్టి ఇంట్లో ఉంటున్నాం ఎప్పుడు 18 సంవత్సరాలు అవుతుంది సొంత ఇల్లేనండి ఇది మాది ఏ ఏరియాలోనూ 18 సంవత్సరాలు పెట్టి ఇల్లు కొనుక్కో ఉంటున్నాం ఎప్పుడు ఇలా జరగలేదండి ఈ 2-3 సంవత్సరాలు బట్టి ఇలా జరుగుతున్నా ఎందువల్ల జరుగుతున్నా తెలీదు బాగా యాక్షన్ తీసుకోండి సార్ మాది డబ్బు బంగారం పోయింది కబోర్డులు అన్ని పోయాయి దేవుడు డబ్బులు అన్ని పోయేవి మీరు దయచేసి మా కోసం చూడండి సార్ సిఆర్ మొత్తం తలుపులు అన్ని కొట్టిసారు తాళాలు అవన్నీ ఎరక్కొచ్చేసి అందులో 12,000 వరకు పోయాయి చీరలు కూడా పట్టుకెళ్ళిపోయి కాస్ట్లీలు అవన్నీ20,000 వస్తువులు ఆక్సిజన్ అందక ఇబ్బంది పడే బాధితుల ప్రాణాలు కాపాడేందుకు 64వ వార్డు వైసీపీ ఇన్ఛార్జ్ ధర్మాల శ్రీను ముందుకొచ్చారు తన స్వంత నిధులతో యారాడ గ్రామం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆక్సిజన్ బెడ్లు సిలిండర్లు ఏర్పాటు చేశారు వీటిని గాజువాక వైసీపీ ఇన్ఛార్జ్ తెప్పల దేవన్రెడ్డి ప్రారంభించారు శ్రీను సేవా తత్పరతను ఆయన అభినందించారు ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి ఆదేశాల మేరకు తన వంతు సాయంగా వీటిని సమకూర్చినట్లు శ్రీను తెలిపారు ఈ యొక్క యారాడ గ్రామానికి ఈరోజు ఈ యొక్క కరోనా వైరస్ మరి ప్రపంచాన్ని వణికిస్తుంది మనం చూస్తున్నాం మరి అందులో భాగంగా యారాడ్ అన్నది గాజువాక్కి చాలా దూరంగా ఉన్నటువంటి ప్రాంతం గ్రామం కూడా ఇది ఈ యొక్క గ్రామానికి సడన్గా ఆక్సిజన్ అవసరమైతే మరి ఆ పేషెంట్ ఇక్కడ నుంచి గాజువాక్కి వచ్చే లోపల కొంచెం ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు ఏమైనా వస్తాయని ఉన్నటువంటి గ్రామ పెద్దలు మధు గారు కానీ ఇక్కడ అప్పారావు గారు కానీ అలాగే ఇతర పెద్దలు మొన్న గ్రామంకి వచ్చినప్పుడు చెప్పడం జరిగింది సార్ చాలా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఆక్సిజన్ సిలిండర్ లేక చాలా ఇబ్బంది పడతాం ఏమైనా స్టాండ్గా ఎవరికైనా ఏదైనా ఆక్సిజన్ అవసరం అయినప్పుడు మాకు ఒక 2 ఆక్సిజన్ సిలిండర్లు ఒక 2-3 బెడ్లు అరేంజ్ చేయండి సార్ అని చెప్పడం జరిగింది మరి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వార్డ్ ఇన్ఛార్జ్ అయినటువంటి ధర్మాల శ్రీనివాసరావు గారు మరి నేను చెప్పిన వెంటనే
ఈొక్క సుమారు 130,000 రూపాయలతో మరి ఈ రోజు ఈ ఆక్సిజన్ సిలిండర్స్ కొన్నటువంటి పీపీ కిట్స్ అలాగే బెడ్స్ కూడా అరేంజ్ చేయడం జరిగింది మా గౌరవ శాసనసభ్యులు నాగరెడ్డి గారు ప్రతి ఒక్కరికి చెప్తుంది ఒకటే మన రాజకీయాల్లో సేవ చేయడానికి రావాలి రాజకీయాలు అంటే ఏదో డబ్బులు సంపాదిద్దాం అంటే అది జరగని పని గవర్నమెంట్ జగన్ గారు ఆదివారం మాంసాహారులకు అత్యంత ప్రియమైన రోజు కానీ కరోనా ఆంక్షలతో మాంసం చేపల దుకాణాలు మూతపడ్డాయి దీంతో నగరంతో పాటు ఫిషింగ్ హార్బర్లో కూడా ఆదివారం సందడి లేకుండా పోయింది ఆదివారం వచ్చిందంటే చాలు చేపల రేవులో ఒకటే సందడి చేపల కొనుగోలుదారులతో రద్దీగా ఉండేది వేట సాగించి చేపలతో వచ్చిన బోట్లు వాటిలో నుండి ఒడ్డుకు చేరిన తాజా చేపలను అమ్మే మత్స్యకారులు వాటిని కొనే కొనుగోలుదారులతో సందడి సందడిగా ఫిషింగ్ హార్బర్లో ఉండేది అయితే గత 3 ఆదివారాలుగా ఈ సందడి కనపడకుండా పోయింది కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో వైరస్ కట్టడికి ప్రభుత్వ ఆదేశాల మేరకు జీవీఎంసీ కమిషనర్ మాంసం చేపల విక్రయాలపైన నిషేధం విధించడమే ఈ పరిస్థితికి ప్రధాన కారణం చేపల వేట నిషేధం అమలు కూడా దీనికి మరో కారణం ఏది ఏమైనప్పటికీ మత్స్యకారులు చేపల కొనుగోలుదారులతో సందడిగా కనిపించాల్సిన ఫిషింగ్ హార్బర్ ఆదివారం రోజున పూర్తిగా బోసిపోయి కనిపించింది విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై అమర్యాదగా ప్రవర్తించినందునే లక్ష్మీ అపర్ణపై కేసు ఏసీపీ హర్షిత చంద్ర వెల్లడి సింహగిరిపై అప్పన్న ఆర్జిత సేవ కరోనా నిబంధనలకు అనుగుణంగా పూజలు చెత్తను తొలగించండి మద్దిలపాలెం బజారు వాసుల విజ్ఞప్తి స్టీల్ ప్లాంట్కు స్వంత గనులు కేటాయించాలి ఉక్కు దీక్షలో కార్మిక నేతల డిమాండ్ జిల్లాపై కరోనా కనికరం నిలకడగా కేసులు నమోదు ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం నమస్కారం